అంటే పారాలీగల్ అని మనం ఒక వెబ్సైట్ అట్లా మన మట్టుకు అది ఏ విధంగా వెళ్ళాలనేది యోయో లాంటి వాళ్ళు కానీ ద మీడియా లాంటి వాళ్ళకి కాకుండా ద మోస్ట్ మ్యాక్సిమం ఫార్మాట్లో వాట్ ఆర్ ద రూల్స్ బైలాస్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద హోల్ 24 క్రాఫ్ట్స్ అండ్ ది అసోసియేషన్స్ హూ ఆర్ ది ఆన్సరబుల్ టు అనే ఒక చిన్న విషయాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇప్పుడు అలాంటప్పుడు ఈ రూల్ నాది వర్తిస్తుంది వర్తించలేదు అండ్ సెకండ్ థింగ్ ఐ లైక్ అబౌట్ యూ ఈస్ మేక్ ఇట్ ద సింపుల్ పేమెంట్ వెట్ దగ్గర బికాస్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ వాళ్ళందరూ మెంబర్షింగ్ వచ్చాకనే మీకు అవకాశం ఇస్తామంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ యా దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ యుఎస్లో అక్కడ ఉన్నట్టు SAG ఆర్టిస్ట్ అసోసియేషన్ అట్లా ఉన్న ఏది ఉన్నా కానీ an actor is a universal factor this is the most prominent effective media right now is the film or what the digital media is most common nunchi andaru evaru short film adi mottham ayipoyindi atla kaakundaga very good initiative ikkada vachinanduku I am very happy sir first of all I like we are universal natakulam nataka kalakaram ee 24 crafts anadi universal not india not telangana not other but still బీయింగ్ ఏ తెలంగాణ అహం తెలంగాణ అన్నట్టు తెలంగాణ వివక్షకు అయ్యింది సార్ ఈవెన్ వీ వర్క్ వీ స్ట్రగుల్డ్ అప్పుడు మాకు భాష రాదని ఐ వర్క్డ్ ఇన్ ఫ్రమ్ 1986-87 నుంచి చేస్తున్నాను అవన్నీ పక్కనే పెడితే వాట్ నెక్స్ట్ అని ఆలోచిద్దాం పాతది మర్చిపోయి పాస్ట్ ఈస్ గాన్ వాట్ నెక్స్ట్ సింపుల్ వే దట్ ఎనీ కామన్ లేమెన్ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు మనం వర్క్షాప్ చేస్తున్నప్పుడు తాపి మేస్త్రి వచ్చాడు ఇడ్లీ అమ్ముకునేవాడు వచ్చాడు బీటెక్ వాడు వచ్చాడు 8 స్టేట్స్ నుంచి వచ్చాడు సార్ వర్క్షాప్లో వీ కెప్ట్ ఇట్స్ టోటల్లీ నటకులం యాక్టర్స్ అంతే సింపుల్ ఫ్యాక్ట్స్ సో నౌ దిస్ హోల్ థింగ్ని ఒక పర్ఫెక్ట్ కాకుండా యు ఆర్ అ లాయర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ సొసైటీ అండ్ యూ వాంట్ అవర్ తెలంగాణ హ్యూమన్ వాల్యూకి సంబంధించిన సినిమాలు రావాలని బి నరసింహరావు గారు లాంటి సినిమాలు తీసడానికి ఇప్పటి యూత్లో ఎంతో ఉన్నారు సార్ అప్పుడున్న ఎఫ్డీసీలో ఇప్పుడు సబ్సిడీలు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అనేది నాదొక ఐ డోంట్ నో అది బికాస్ ఆ సబ్సిడీ ఇవ్వట్లేదు టోటల్ ఫండింగ్ అని అడిగిన ఎనీథింగ్ మనం ఏం చెప్పినట్టు ఇప్పుడు స్క్రిప్ట్ తీసుకోమన్నాం స్క్రిప్ట్ తీసుకుని ఎన్ఎఫ్డిసి ఫండింగ్ లాగా స్క్రిప్ట్ చూడండి ఒక కమిటీ వేయండి బాగుందండి ఇవ్వండి మీకు ఇవ్వకలు అమ్మాయికి ఇవ్వాలి ఆయనకి ఇవ్వక నాకు ఇవ్వకలు ఎవరికి ఒకరికి ఇవ్వండి ఇది ఎందుకు అవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే అడగట్లేదు అది అడుగుతాం సార్ నేను అదే అది అంత బలంగా ఆయన అన్నట్టుగా యాక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు చెప్పాలి నువ్వు ఇవ్వకపోతే మేము స్టాలిట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఎలా తీసుకున్నామో మరో సాంస్కృతిక ఉద్యమం రావాల్సిన ఎగ్జాక్ట్లీ కల్చరల్ ఉద్యోగం కల్చర్ అంటే మన కట్టుబొట్టు సంస్కృతిని మళ్ళీ మనమే ఐ ఫీల్ వెరీ పిటి 100 రూపాయలు పెట్టి 500 రూపాయలు పెట్టి ఎవరో మన తెలంగాణ భాష మాట్లాడుతుంటే వాడిని పెట్టి జేజీలు కొట్టుకొని చప్పట్లు కొని బాగా సినిమా చేసిన ఇంటికి వచ్చి మన వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారు సార్ వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు వాళ్ళు చేయలేరా అవకాశం ఇవ్వాలంటే ఒక యాక్టర్ వెళ్ళాడు సో ఫిలిం మేకర్స్కి డైరెక్టర్స్కి యంగ్ మైండ్స్కి క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ కమ్ టుగెదర్ దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ వేర్ దే కెన్ క్రియేట్ మేనిఫెస్ట్ దేర్ థాట్స్ ఇన్ టు రియాలిటీ స్మాల్ వర్జన్లో ఇప్పుడు ఒక మనం ఒక కాంపిటీషన్ పెట్టి సినిమా సార్ గవర్నమెంట్ తెలంగాణ రీసెంట్లీ హ్యాస్ డన్ ఫిల్మ్ కాంపిటీషన్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పీపుల్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అప్పులు తెచ్చి అత్తెచ్చి కాంపిటీషన్ పెట్టారు దానివల్ల ఏం జరుగుతుంది సార్ ఒక షార్ట్ ఫిల్మ్ మళ్ళీ నా షార్ట్ ఫిల్మ్ చూసి సబ్స్క్రైబ్ కొట్టు లైక్ కొట్టు అని పెట్టుకోవాలి వాడు 50,000 60,000 అప్పు చేసు ఫ్రెండ్షిప్లో కొన్ని నో క్రౌడ్ జీరో ఫండింగ్ అంటారు సార్ దర్ ఇస్ నో జీరో ఫండింగ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీబడి టైమ్ ఈజ్ మనీ నేను ఆ రోజు ఆ టైం ఇచ్చానంటే నాకు ఏం వాల్యూ తర్వాత వస్తున్నాయి మీరు పెద్దలు మీరు అనుభవజ్ఞులు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు థింక్ లైక్ యూనో ఎట్లా అంటే టాలెంట్ పూల్ ఉంటుంది అట్లాగే ఐడియాలజీస్ పూల్ లాగా చేసుకోండి సార్ వీ హావ్ మేడ్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ tfilms.in అని ఒక వెబ్సైట్ పెట్టాం ఊరికి స్టార్ట్ బిగినింగ్ ప్లీజ్ సార్ దీంట్లో ఏమిటంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇందాక నేను చెప్పి అమ్మాయి వచ్చిందో లేదో తెలియదు నాకు ఇందాక విమెన్కి సంబంధించినంత వరకు మనం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ హాఫ్ హార్టెడ్ ఒప్పుకుంటారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే మొండిగా వాళ్ళు వెళ్ళినా కూడా సరే పనులు నువ్వు చేసుకోవన్నా కూడా అక్కడికి వచ్చి ఆ పరిస్థితుల్లో ఉండలేము అందుకని మన దగ్గర నుంచి సపోజ్ పెద్దవాళ్ళు శివాజీ గారు లాంటి వాళ్ళు 60+ ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి హీ హ్యాస్ టు బి పిక్డ్ అప్ యాజ్ హీ సిటిజన్ అది అదొకటి తీసుకుని వెళ్ళి చేయాలి రెండో పాయింట్
ఈ మీడియేటర్స్ తర్వాత కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ కాస్టింగ్ వచ్చిందిగా, అవేమి లేవు. ఫస్ట్ పాయింట్ లేవ్ ఇన్ ది సెన్స్ నాల్ టెల్ యూ రావి, నువ్వు కాస్టింగ్ కౌచ్ లేవు సివిఎల్ అని బెటర్ చంపేస్తా జాగ్రత్త. అది కూడా చెప్తున్నాను ముందే, నాకు అట్లా కాదు కాస్టింగ్ కౌచ్ కాదు, ఏ వ్యవస్థ అక్కర్లేదు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు సార్, డైరెక్టర్ ఉంటాడు, కో డైరెక్టర్ ఉంటాడు, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక పూల్ ఆఫ్ యువ ఉంటాయి. ఉన్న తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా, గుత్తాధిపత్యం అని కాకుండా, ఈ అమ్మాయి పనికొస్తుందా, ఇతను పనికొస్తాడు, ఈ క్యారెక్టర్ నీకు ఇంత రెమ్యునరేషన్, ఏంటి అగ్రిమెంట్ ఉందిగా, అగ్రిమెంట్ ఉండాలిగా, కాంపిటెంట్ అథారిటీ, అదర్వైజ్ యూ కెనాట్ మేక్ ఎ ఫిల్మ్. అవి మనము పబ్లిక్ లో పెట్టి వితౌట్ అగ్రిమెంట్ కాదు కాదు, ఇలాంటి మేము అడుగుతున్నాం ఉన్నాం. మీరు నేను చెప్పేది అదే, ఆల్రెడీ దిస్ ఈజ్ నేను అనేది వాట్ యు ఆర్ నౌ టెల్లింగ్ we did we have been doing for the past years, now you I want you to give the action plan. Yeah, that's what sir, action plan ultimate sir, action plan intended this, let's make this public, like every actor or every director, every 24 crafts ku sambandhinchina rights responsibilities undale. Code of conduct, yeah, code of conduct, professionalism approach, professionalism approach. See, time is money for you, me and everybody. ఆ టైంకు మనం వాల్యూ ఎలా ఇవ్వాలో మనము. అప్పుడు మీరు అన్నట్టు ఇంతకు అకాడమిక్స్ పెడదాము సార్, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, అగ్రిమెంట్లు అవి ఉన్నాయి, అది మనం పబ్లిక్ చేద్దామంట. అది ఒకటి, అగ్రిమెంట్లు పబ్లిక్ చేయటం ఒకటి, తర్వాత అగ్రిమెంట్లు అడిగితే 99% వాళ్ళు అగ్రిమెంట్లు అడగలేరు, అడగలేరు. అంటే చెప్తాను, నేను చెప్తాను రీజన్ ఏంటంటే, ది మూమెంట్ అగ్రిమెంట్ అడిగాగానే ఓకే థ్యాంక్ యూ అని పక్కన వెళ్ళిపోతాం. అందుకని మనం ఏం చేద్దామంటే, ఇవన్నీ పబ్లిక్ అంటే, ఇప్పుడు మనం బీజేపీ సినిమా శైలిని చేస్తున్నామంటే వితౌట్, ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్కి కౌన్సిల్ కడతాం, ఇది యాక్ట్, ఇది ప్రొఫార్మ్ ఆఫ్ ది అగ్రిమెంట్, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ అవుట్ యూ కెనాట్ స్టార్ట్ యువర్ ఫిలిం షూటింగ్ ఎట్ ఆల్ అని మనం అది వారికి చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ చెప్తాం, మీకు అర్థమైందా? అప్పుడు యూ విల్ బి బౌండ్. కాకపోతే ఏంటంటే, అప్పటికి కూడా చిన్న చిన్న జరిగితే 50,000 ఇచ్చేసి అందులో ఐ మీన్ 30,000 ఇచ్చి 50,000 రాసుకోవటం, బట్ ఏదో స్ట్రక్చర్ ఏర్పడుతుంది. డబ్బులు పెట్టినోకి డబ్బులు రావాలి, అందరికీ డబ్బులు ఇచ్చుకుంటే వాడు సినిమా తీసుకోవచ్చు. అగ్రిమెంట్ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేమండి, ట్రై టు వర్క్ మినిమం ఇస్తాము. నాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూజువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మై పెయిన్ ఈస్ ఐమ్ వెరీ హ్యాపీ సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ నౌ, యాజ్ రైట్లీ సెడ్ ఇట్, టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, టైమ్ ఈస్ ఇంపార్టెంట్. ఐ వాంట్ పీపుల్ హూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ప్లీజ్, నాట్ ఫర్ ఓన్లీ. ఇప్పుడు ఇంకొకటి చెప్పనా నేను, మన కోసం కా, ఇప్పుడు ఫస్ట్ సొసైటీకి మన కోసం వద్దు చేద్దాం, నా కోసం ఫస్ట్ సెల్ఫ్, నేను ఇవన్నీ ఉంటే నేను బాగుపడతా, నేను బాగుంటే నేను పక్క వాళ్ళకి ఇస్తాను, నేను 10 రూపాయలు సంపాదిస్తే 10 పైసలు వాళ్ళకి ఇస్తాను, అంతే. అంత స్వార్థం ఉంచుకోండి, హాయిగా ఉంచుకోండి, బట్ ఫర్ దట్ నాకేంత నేను ఉండాలి. ఇప్పుడు ఇంకోటి, నేను వెరీ పాథెటిక్ అండ్ అసలు నేను ఎంత గిల్ట్ ఫీల్ అవుతాను ఈ మధ్య కొన్నాళ్ళ నుంచి, నాకు కారణం ఇవ్వటం బడ్జెట్టారు. ఓకే, ఎంత గిల్ట్ ఫీల్ అవుతానంటే, నేను బాగా గుర్తుంది భలే దొంగలు అనే సినిమా వైజాగ్ వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్లు గుర్తులేదు నాకు ఎవరు, కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు, వాళ్ళు డ్రెస్ మార్చుకోవటానికి వాష్రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మేనేజ్ ఎవరు, ఇలియానాను తరుణ్ హీరో హీరో అనుకుంటున్నాను, వీరే విజయ భాస్కర్ భలే దొంగలు అనుకుంటాను, అక్కడ షార్ట్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, హీరోయిన్ దిగలా హీరో ఇంకా దిగట్లేదు రెండు కారణాల నుంచి, వీళ్ళేమో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వాడు అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అరుస్తున్నారు, ఇంకో అమ్మాయి ఏమో వాష్రూమ్కి వెళ్ళాలి. నాకు నేను ప్రాబ్లం, నాకు బీపీ వచ్చింది. ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి, హీరో కానీ హీరోయిన్ కానీ సంబంధం లేదు, ఏదో ఒక దాంట్లో వీళ్ళిద్దరికి వెళ్ళాలి, అంటే వాళ్ళిద్దరి మీద సార్, మేము ఇద్దరం కాదు సార్, అదే 3-4 గర్ల్స్ దే ఆర్ డేవింగ్, ఇందాక వాళ్ళు దే వెంట్ బిహైండ్ ట్రీస్ అండ్ ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. నేను అసలు వాళ్ళిద్దరికి చేయాలి సార్, అక్కడ స్టార్ట్ అయిపోయింది సార్, అయితే ఒక పని చేయను, నేను కిందికి వెళ్తున్నాను, అది స్టార్ట్ ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను అని కాల్ పంపిన. ఆ టెన్షన్తో వాడు ఏం చేశాడు, హీ ఆల్సో ప్లేడ్ ఎ ట్రిక్ సేయింగ్ దట్ సార్ మేడం షార్ట్ రెడీ అని చెప్పేశారు, వాడు వెళ్ళిపోయారు, దీనికి ఆ కంప్లీట్. సో నేనేమంటానంటే, మనము మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి వెళ్ళి, వేరెవర్ దే ఆర్ షూటింగ్, ఆర్ పీపుల్ లైక్ యూ ఆర్ సంథింగ్ లైక్, ఒకవేళ ఆర్గనైజేషన్ లాగా ఏదైనా ఏర్పడితే వెళ్ళి. ఇంకొకటి, ఇప్పుడు యాక్ట్ అనవసరంగా చదువుకున్నలా, ఈ యాక్ట్ దీనికి ఏంటంటే, దీనికంటే స్పెసిఫిక్ లేవురా, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ బీడీ వర్కర్స్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఆ ఫెసిలిటీస్ సినిమా వర్కర్లకు కూడా ఇవ్వాలని లా. ఎంత దౌర్భాగ్యము అంటే, మరి వాళ్ళు తక్కువ చేశారని మళ్ళీ తిట్టకండి, మళ్ళీ మేస్తున్న వాళ్ళు
బట్ ఇవన్నీ మనము పెడదాం. ఈ వెళ్ళటానికి ఏంటంటే వీ విల్ హ్యావ్ వింగ్స్ సార్. ఆ వింగ్స్కి మనం ఏం చేస్తాం, స్టేట్ అన్ని జిల్లాలకు పెట్టాం. ప్లస్ సెన్సార్కి సంబంధించినంత వరకు సెన్సార్ ఏమిటి, కరెక్టా కాదా, మంచిదా చెడా, తర్వాత ఇంకొకటి సెన్సార్కి సంబంధించి ఇప్పుడు మర్చిపోయి మార్నింగ్ 6 నుంచి నైట్ 11 లోపల చిన్నపిల్లలు చూడకూడని ఏ సినిమా కూడా టీవీలో టెలికాస్ట్ చేయకూడదు యాజ్ పర్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ 91. నాకు మొన్న యోగి సినిమా ఓరోరి యోగి నన్ను కొరికే నిలిపేయండి సార్. మనం ఇంకొకటి మర్చిపోతున్నాం సార్, మనం ఒక పర్సంటేజ్ అనుకున్నాం కదా తెలంగాణ లోకల్ టాలెంట్కి పూల్లో ఇవ్వడానికి ఒక పర్సంటేజ్, ఏమైనా మీరు అనుకున్నారా? అంటే పర్సంటేజ్ అంటే అధిక శాతం ఇంటర్వ్యూ మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అట్లా కాదు. ఇప్పుడు నేనేమన్నంటే మనకి నేను తెలంగాణ సినిమా అంటే నా ది మూమెంట్ ఐ సెడ్ తెలంగాణ సినిమా అన్ని విడగొట్టారు. ఇప్పుడు సినిమాని కూడా విడగొట్టారని నన్ను దాన్ని చాలా తిట్టేశారు. తిట్టారు అంటే ఇప్పుడు ఇవేమి అనకుండా మాకు ఇక్కడ ఉన్న టాలెంట్లో అధిక శాతం తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి ఒకటి, తెలంగాణ తర్వాత మా తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి ఒకటి, రెండు వీళ్ళెవ్వరు లేక గొడ్డుపోతే అప్పుడు అక్కడి నుంచి తెచ్చుకోండి. నేను ఐ వాంటెడ్ ఐ మేడ్ ఒక లిస్ట్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ లిస్ట్. ఇప్పుడు హీరోయిన్లో హీరో ఫ్రెండ్స్ హీరోయిన్ మధ్య హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా బయట నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇఫ్ నాట్ షీఈస్ హీరోయిన్ రీజన్ కమిట్మెంట్ ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ కమిట్మెంట్ కమిట్మెంట్ దెన్ కమిట్మెంట్ డిడ్ వాట్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఆఫ్ ఫిజికల్ మానిటరీ అండ్ అబౌవ్ ఆల్ ది ఆడియన్స్ పల్స్ అంటారు సో కాల్డ్. కానీ ఇప్పుడు మీరు ఈ సాయాజీ సెండే ముఖేష్ రెడ్డి రాహుల్ దేవ్ వగైరా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వాడు పాపులర్ కాల రుద్దారు, తినగ తినగ వేము తిజనగును అని పెట్టి 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 అన్నారు, అట్లా చేశారు. అందుకని మనం ఏం చేస్తున్నాం చేయరు డిస్కస్ నువ్వు ది మూమెంట్ తెలుగు ఆహా చిన్న చిన్న ఇష్యూస్ అడిగితే నేను తెలంగాణ మూమెంట్లో వస్తే 18 సినిమాలు ఆ రోజుల్లో నేను ఉంటే అందులో 4 సినిమాలకు అడ్వాన్స్ ఇవ్వగలి వస్తే ఆల్మోస్ట్ మేజర్ సినిమాలు వెళ్ళిపోయిన వెనక్కి నాకు పెద్ద టెన్షన్ లేదు కాబట్టి నేను అందులో ఉంటే ఓకే. కానీ ఇప్పటికి కూడా చాలా మటుకు చిన్న చిన్న వేషాలకి సంబంధించి వస్తే నా రెమ్యునరేషన్ సగానికి సగం వాళ్ళకి ఇస్తే వాళ్ళ నెల గ్రాసరీస్ పెడతాయి లేదా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటాయి. ప్లీజ్ డూ దాట్. మీకేమో స్ట్రాటజీ కావాలి, స్టేటస్ కావాలి, రేంజ్ కావాలి అని అంతేం లేదు అక్కడ చాలా. ఇప్పుడు మీరు ఎందుకు అన్నట్టుగా మనం వీ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎక్కడ హీరోయిన్ ఫ్రెండ్కో లేదా అక్కకో దీనికో బయట నుంచి తీసుకొస్తున్నాం, మన దగ్గర నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ యూ మీలాగా ఒక 5 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళవి 2 నిమిషాలు ఉంటాయి ది పర్ఫార్మర్స్. ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి, ఇగో 2 మినిట్స్ ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయి ఈ 5 మినిట్స్. ఈ కమిటీ ఎవరు చేసింది, ఉద్దండులైన డైరెక్టర్స్ సెలెక్ట్ చేసిన వీడియోస్, వీళ్ళని కాదని తెచ్చామంటే చెండలకు కొడతా. అంతేగాని నేను ప్రొడ్యూసర్ని, నాకు ఇష్టం కదా నేను తెచ్చుకోవడం, ఎట్లా చేస్తావు నువ్వు? నువ్వు ఫెసిలిటీస్ తీసుకుంటున్నావు కదా, యువర్ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు సింగిల్ విండో ఉంటున్నావు కదా సార్. ఒక చిన్న నాట్ సజెషన్ రిక్వెస్ట్, వాడిని వీడిని అడుకునే ముందు మనమే ఎందుకు చేయకూడదు సార్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్ పైసలు ఆల్ ఓవర్ పైసలు ఫండ్ మేక్అవుట్. ఇప్పుడు మనం జిల్లాకు ఒక 3 థియేటర్లు చిన్న థియేటర్ అవన్నీ నడుస్తున్న త్వరలో ఉంటే హోమ్ థియేటర్ కొత్తగా ఒకటి స్టార్ట్ అవుతుంది, సినిమా స్టార్ట్, కొత్త డిజిటల్ మీడియా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పేస్తాం ముందు, ఇందాక మనవాడు రవి అడిగిన దానికి దీనికి చిన్న థియేటర్లు పెద్ద థియేటర్లు, పెద్ద థియేటర్లు అన్నీ ఉన్నాయి కదా, సగం థియేటర్లు మూతపడుతూనే ఏడుస్తున్నారు కదా. అన్నిటికీ సంబంధించినంత వరకు కొన్ని షోస్ ఇవ్వండి మాకు, ఆల్రెడీ ఏదో చిన్న సినిమాలకి వాటికి ఉన్న యాక్టర్లు ఉన్నాయి కదా. ఒకటే ఇది కాదు, మీకు ఇంకోటి ఇస్తామంటే నేను ఎప్పుడో 10 క్రితం చెప్పా, మీ బతుక్కి తెలంగాణ అదేంటి, మన క్యాసెట్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ సినిమాలు వద్దు అంటే ఊరుకుంటామా? అందుకే అంటే మాకు ఈ థియేటర్లు కావాలి. ఇప్పుడు వి నీడ్ ఇట్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఫర్ ది మై రిక్వెస్ట్ వాస్ చిన్న ఫిల్మ్ వాళ్ళకి చిన్న ఫండ్స్ తో సినిమాలు తయారు ఎగ్జిబిట్ చేసుకునే అవకాశాలు ఇచ్చుకుంటే టాలెంట్ బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఖర్చు పెట్టి క్రౌడ్ ఫండింగ్ అనో అన్నా నదేశ రానో అందరు కలిసి కొద్దిగా కోఆపరేట్ చేస్తున్నారు, ఒక టీం వర్క్ అవైల్ పడుతుంది, ఆ టీం వర్క్ కొద్దిగా సహాయం గవర్నమెంట్ ఇవ్వాలంటున్నా నేను అడిగిన. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ రీజన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ యూ నౌ ఐఎమ్ టెలింగ్
ఇండీవుడ్ ఫిల్మ్స్ అని ఫిల్మ్ ఫెస్టివల్ అని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈసారి ఎంత ఇచ్చారు తెలియదు, ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్, టూరిజం, ఫిల్మ్ డిపార్ట్మెంట్ ఎవరెవరు అని అనుకుంటే నేను ఆర్టీఐ కింద వేసిన. అడిగితే ఇలా ఆర్టీఐ కింద వేస్తే ఎఫ్డిసి అనుకుని ఇచ్చా, ఇలా మేము ఇవ్వలేదండి. అప్పుడు నువ్వు ఎవరు సినిమాటోగ్రఫీ ఇచ్చా, మేము ఇవ్వలేదండి. టూరిజం ఇచ్చా, మేము ఇవ్వలేదండి. నాకు అర్థం కాదు ఇంకేంటి అయ్యా ఇవ్వలేకపోతే ఏంటి, నేను ఎక్కడో ఏదో ఇది మిస్టేక్ అని కానీ ఏదో అండి. ఎందుకు ఐఎన్పిఆర్ అని ఇచ్చా, ఐఎన్పిఆర్ అని ఇచ్చా, ఇంత కట్టొచ్చింది అది. ఐఎన్పిఆర్కి ఫిలిం ఫెస్టివల్కి సంబంధం ఏంటి, ఎవడు అడుగుతున్నాడు? ఇది సోకాల్డ్ ఇప్పుడు తెలంగాణలో సినిమా ఇప్పుడు తెలంగాణ 1,00,000 రూపాయలు ఆఫ్టర్ మేకింగ్ ఫర్ మేకింగ్ ఫర్ ఆఫ్టర్ మేకింగ్ ఫిలిం కాదు ఫెస్టివల్. వాళ్ళు ఏం చేస్తారు, నరసింహరావుకి ఆనర్ చేస్తున్నాము, అలాంటి సీదాలకు ఆనర్ చేస్తున్నాము అని చెప్పించాడు ఫెస్టివల్కి, సినిమా ఫెస్టివల్కి, నా తెలంగాణ సినిమా మేకింగ్కి. వెల్, ఈ ఫెస్టివల్కి ఇస్తే నేనే ఉంటాను. 1,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వు, 50 లక్షలు ఇచ్చి 2-50 లక్షలు ఇస్తే 2 తెలంగాణ సినిమాలు వస్తాయి, మీ వాళ్ళకి ఇచ్చుకో. ఇంకోటి తెలంగాణ వచ్చింది కళ మీద, పాట మీద వచ్చింది, ఆ పాటని ఆ సంస్కృతిని అన్యాయం చేసాం. ఆ పాట పెట్టి పీఠాన్ని కదిలించిన వాళ్ళందరికీ ఏదో జాబులు ఇచ్చావు, ఎమ్మెల్యేలు ఇచ్చావు, అన్నీ అయిపోయినావు. పాపం వాళ్ళ గొంతు మోగబోయింది, వాళ్ళని అర్థం చేసుకుంటాం. మీరు మాట్లాడండి అంటే మీ ఎమ్మెల్యే పదవి పోద్దిగా, మీరు మాట్లాడాలంటే మీ సోయన్సో డైరెక్టర్షిప్ పోద్ది కదా, మీరు మాట్లాడాలి అంటే మీ చైర్మన్షిప్ పోద్ది కదా. కానీ మీ ఒక్కళ్ళ కోసం లక్షల కోట్ల తెలంగాణని పణం పెట్టకండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను బీజేపీ ఫోరం నుంచి మాట్లాడుతుంటే బీజేపీ అనుకుంటున్నాను, కాదు తెలంగాణ. నేను అదైపోయాను, వీఆర్ గోయింగ్ సెంట్రల్కి. సెంట్రల్కి దీనికి సంబంధం ఏముంది, సేమ్ సంబంధం. సెంట్రల్కి ఏం సంబంధం చెప్పాలి మీరు, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సెంటర్. అదే కదా అంటున్నాను ఇప్పుడు, పాపము వీళ్ళు అదే కదా. స్టేట్కి సపరేట్ రాష్ట్రాలు ఇవ్వాలి, స్టేట్కి సపరేట్ అధికారాలు ఇవ్వాలి, ఫండ్స్ మా దగ్గరే ఉండాలి, టాక్సేషన్ మనమే ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నట్టే లెక్క కదా. ఎక్కడ అక్కడ ఏది ఇప్పుడు ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నట్టు లెక్కనా, నాకు అర్థం కాదా. కొంత పర్సెంట్ అంటే అది అంటే టోటల్గా ఇండిపెండెంట్ ఎనానమీ. ఇప్పుడు ఏది మనం నిజాం రాజు మేము పాకిస్తాన్లో కలుస్తామని యునైటెడ్ నేషన్లో కేసేసినట్టుగా. సో ఇప్పుడు ఈ స్టేట్ని డెవలప్ చేసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఆ ఫండ్స్ చాలా రిలీజ్ చేస్తున్నారు. సినిమాకి మాత్రము ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు స్వచ్ఛభారత్ యాడ్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? మీరు ఇచ్చారంటున్నారు కదా, ఇందాక ల్యాండ్ ఇచ్చారు వాళ్ళ అకాడమీ స్టార్ట్, స్టేట్ ఇచ్చారు, అది వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు, ఎవరు అడగాల? స్టేటా సెంటర్లా? ఇప్పుడు నీకు ఇంకా మీకు ఇంకా క్లియర్గా చెప్తా, రాఘవేంద్రరావు సినీ మ్యాక్స్ ఇందాక చెప్పా, పద్మాలయ సినీ స్టూడియోలో రాఘవేంద్ర సినీ మ్యాక్స్కి సంబంధించినంత వరకు రసమయ బాలకిషన్ కేసు వేశారు. ఏమైందో తెలియదు ఇప్పుడు, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైందో తెలియదు. మన పద్మాలయ స్టూడియోస్కి సంబంధించినంత వరకు హరీష్ రావు కేసు వేశారు. దాంట్లో ఒక పేర బ్యూటిఫుల్గా రాశాడు, ఇదంతా పబ్లిక్ మనీ, ది గవర్నమెంట్ ఈజ్ కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, వాట్ యు ఆర్ డూయింగ్ అని అన్నారు. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్గా జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ ఎవరిదో అందరికీ తెలుసు, ఎట్టెడుతుందో తెలుసు. ఆనంద్ సినీ సర్వీస్కి కొంత ఇది ఇచ్చారు, అన్నపూర్ణ దానికి వేచిట్టారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్తే గవర్నమెంట్ మీద విరుచుకుపడ్డట్టు ఫీల్ ఉంటుంది. కనుక నేను చాలా చిన్నగా సినిమా నాకు కావాల్సింది తెలంగాణ సినిమా, తెలంగాణ ఇలాగా ఇట్లా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎఫ్డిసిలో ఒక రూమ్ ఇస్తే మేము చేస్తామన్నాం రూము. ఇప్పుడు 6-7 మంది ఉన్నారు, 6-7 మంది. ఇప్పుడు నేను ఐఎమ్ అగైన్ టెలింగ్ ఇట్, ప్రిన్సిపల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, అర్జున్ రెడ్డి డైరెక్టర్ల లాగా వీళ్ళందరూ మాకు ఎప్పుడు గుర్తొచ్చారంటే, వాళ్ళు హిట్ అయిన తర్వాత గుర్తొచ్చారు. సారీ టు సే దట్. ఆ హిట్ కా అలాంటి వాళ్ళు కనీసం ఒక 20 మంది ఇప్పుడు తెలంగాణలో రెడీగా ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడం మన సినిమా సెల్ ఉద్దేశం, వాళ్ళని సపోర్ట్ చేయడం. ఏ విధంగా సార్? వాళ్ళు ఇప్పుడు బొమ్మల రామారామ్ అని ఒక సినిమా వచ్చింది, అది పోగానే మనం ఏం చేసాం, బీజేపీ సినిమా సెల్ నుంచి క్లబ్ నుంచి సారథి స్టూడియో బుక్ చేసి అందరినీ పిలిపించి ఆ సినిమా చూపించాం. చూపించిన వాళ్ళందరూ క్రియేటివ్ వాళ్ళు, క్రిటిక్స్, మన క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ, దిస్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫిలిం అన్నారు. బట్ ఇంకో 4 రోజులు గడిస్తే అతనికి డబ్బులు వచ్చేవి, ఆ అమ్మ వాళ్ళ ల్యాండ్లు అమ్మాల్సిన పని తప్పేది. అలాగే నా భూమి అనే ఉంటుంది కుమార్, అది ఉందో లేదో కూడా సగం మందికి తెలియదు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. నరేందర్ అనే మన ఫ్రెండ్ క్రౌడ్ ఫ్రెండ్ అని చెప్పేసి హృదయాన్ని చెప్పి 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాడు.
నేను ఈ రోజుకు దాకా కాదు, అతనికి ఆఫీస్ ఇవ్వండి. ఇప్పుడు ఇంకొకటి చెప్పనా, నేను ఆర్టీఐ కింద చేస్తుంటే ఎఫ్డిసి హ్యాస్ ఆల్ ది ఎక్విప్మెంట్, సరే కొన్ని పని చేస్తే కొన్ని పని చేయాలి, ఆ ఎక్విప్మెంట్ ఖాళీగా ఇవ్వండి మాకు. మీరు అన్నట్టుగా నేను ఫ్రీగా చేస్తాను, అమ్మాయి ఫ్రీగా చేస్తారు, ఆయన ఫ్రీగా చేస్తారు, మీరు ఫ్రీగా చేస్తారు, ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు చేద్దాం. ఎప్పుడు అవుతుందంటే ప్రభుత్వం అవిటిది అయిపోయినప్పుడు మనం అందరం రావాలి. మన ప్రభుత్వం నెంబర్ వన్ అద్భుతం, కానీ సినిమా, టెలివిజన్, థియేటర్ అన్యాయం కదా, తప్పు కదా, కాన్షియస్ లేదా? ప్రాబ్లమ్ ఈజ్ ఈ సినిమా అన్న పదం ఎవ్వరికి పట్టల. నీళ్లు నిధులు నియామకాలు వగైరా వగైరా వగ అందరూ మాట్లాడుతున్నారు. సినిమా ఏది, సినిమా అక్కర్లేదని చెప్పండి, కానీ సినిమా ఈజ్ నాట్ అవర్ ఎజెండా అని కనుక చెప్తే, మీరు అన్నట్టుగా ప్రభుత్వం అన్నట్టుగా, నేను ఈ క్షణం బిఫోర్ వీ లీవ్ వీ విల్ ప్లాన్ ఫర్ ఏ మూవీ. అంత టాలెంట్ ఉంది ఇక్కడ, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ దట్ మూవీ. మీ మీ సైకిళ్ళ మీద మీరు వస్తారు, మీ కార్లలో మీరు వస్తారు, మీ టిఫిన్ డబ్బా మీరు తెచ్చుకుంటారు, మీ కాస్ట్యూమ్స్ మీరు తెచ్చుకుంటారు, మీ మేకప్ కిట్లు మీరు తెచ్చుకుంటారు, మీ ఫ్లాస్కులు వాటర్ బాటిల్స్ మీరు తెచ్చుకుంటారు. మనం సినిమా మాత్రం చేస్తాం, ఆ కసి చేద్దాం, అది గ్యారంటీ. కానీ వెల్ అద్భుతం పాయింట్ చెప్పాను నేను, ఇది హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఆల్ దట్, బట్ వీ విల్ డూ ఇట్ అవుట్ ఆన్ దిస్ థింగ్ అండ్ వీలైతే కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ ఐ రిక్వెస్ట్ యోయో టీవీ టు ప్రొవైడ్ ది టెక్నికల్ అసిస్టెంట్, కెన్ యూ డూ దట్? ఒక కెమెరా కానీ, మీ మేనేజ్మెంట్తో మాట్లాడండి, ఆ కెమెరా కానీ, లైట్లు కానీ, కెమెరా ఆపరేటర్స్ కానీ పార్ట్ చేద్దాం. సినిమా ఒక రెండు వారాలు కనుక ఆడితే ఆ రికమెండేషన్స్ అన్నీ ఇచ్చేద్దాం. కెన్ యూ డూ దట్? అండ్ ఐమ్ షూర్ దట్ అరవింద్ రెడ్డి హీజ్ డీఓపీ, హీ హాజ్ 5D కెమెరా అండ్ షీఈస్ అ ఆర్టిస్ట్. అండ్ ఇంకోటి చాలామంది ఏంటంటే ఎదుటిన్నవాడు పెళ్లి కొడుకు అన్నట్టుగా మన బాడీ లాంగ్వేజెస్కి తగ్గట్టు చేస్తాం, మనకి హీరోయిన్ కావాలి ఎలాగా అని ఆలోచిస్తాం జనరల్గా. ఇంత మీటింగ్లో సిస్టర్ ద గర్ల్ ఈస్ దేర్ కిరణ్, అమ్మాయి కాదు, యువర్ కిరణ్ పాటిల్, ఫైన్, యువర్ అన్ ఆర్టిస్ట్, వెల్ కిరణ్ పాటిల్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథ రాసుకుంటాం. యాజ్ అన్ ఫీమేల్ ఆర్టిస్ట్ కన్సర్న్, హీరో కావాలి, హీరో పెద్దవాడు కావాలి, ఎవరు కావాలి, హీరో రవి గుండెడు కావచ్చు, మీరు కావచ్చు, ఈయన కావచ్చు, ఆయన కావచ్చు, ఆ క్యారెక్టర్ చేస్తాం. Then we will develop it. We are going to make it with the support of YOYO TV, a film for Telangana, by Telangana. We are already planning a web series which is called Glory of Telangana. Excellent. Glory of Telangana is a story of Telangana, of the people of Telangana, by the people of Telangana, for the people of the world. And that is web series. This is a feature film. Super. Yes, sir. And na ఇప్పుడు చాలా సింపుల్ సార్, వెబ్ సిరీస్ అంటే శంకర్ కూడా యాక్ట్ చేసినట్టు పాట, వెబ్ సిరీస్ అంటే అనాజీ వెబ్ సిరీస్ బాస్. ఓకే, నేను చాలామంది ఐ యూస్ టు టెస్ట్ పీపుల్, బాబు నాకు స్క్రిప్ట్ రాయాలా అంటే అన్నా ఏ ఎపిసోడ్ అంటే నాలుగు ఆరు ఎపిసోడ్ అన్నా ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ 1000 రూపాయలు వెళ్తాను, ఇది మనసు పెట్టేసి ఒక టెలిఫిలిం, ఆరు ఎపిసోడ్లు టెలిఫిలిం అంటే 6000 అడగాలి కదా, టెలిఫిలిం టెలిఫిలిమా 20,000? ఓకే, మళ్ళీ మాట మాట్లాడి ఆరు ఎపిసోడ్లు, ఆరు రెండు 12 అంటే 2 అవర్స్ కదా, ఫీచర్ ఫిల్మ్ కలిగి 2 లాక్స్ అని ఉన్నాయిగా. సైకాలజీ ఆఫ్ ది పీపుల్ మనం ఏం చేద్దాం అంటే, తెలంగాణకి సంబంధించినందు మీరు ఇందాక పర్ఫెక్ట్గా చెప్పినట్టుగా ఈ వెబ్ సిరీస్నే కదా, 10 వెబ్ సిరీస్ ఫీచర్ ఫిల్మ్ వన్ ఫీచర్ ఫిల్మ్ ఈస్ దిస్ థింగ్ వెన్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్. ఇప్పుడు నాలుగేళ్ళ నేను చెప్పా, 4 ఏళ్ల క్రితం మట్టిపూలు అని ఒక 6 కథలు ప్లాన్ చేశాం మన గ్రూప్లో, 6 గ్రూప్ డైరెక్టర్ని సెలెక్ట్ చేశాం, వచ్చారు చేస్తున్నాం, మనం డెలివరీ చేస్తున్నాం చేస్తున్నాం, అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. వాళ్ళకి గవర్నమెంట్కి చెప్పాం, ఇది తెలంగాణ మట్టి వాసనకి సంబంధించినంత సినిమా, ప్లీజ్ ఫండ్ ఇట్. లెట్స్ నాట్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్, యూఆర్ ఆల్ వెల్, అంత లేనిగా ఏమి లేము. వన్స్ విల్ షో అన్ ఎగ్జాంపుల్, we have decided under your and under you are also part of it, we have decided, because my policy is ask not what the country has done for you, think what you can do for yourself. Excellent. The country will come back to you with all what you can do. Okay. one step at a time, let's not always I'm not against what you are shaminchal sir, what I'm trying to say is oka step velthu unte I think we can achieve our goals in the same way. First and foremost I was thinking to make the all the rules and bylaws and regulations, rights and responsibilities of an actor of 24 crafts public immediately. That's the first thing we'll do now, right now. Okay, then I'll tell you and then
పబ్లిక్ విల్ నో వాట్ ఈస్ మై రైట్స్ అండ్ వాట్ ఈస్ ఐ గివ్ యూ కాపీ ఆఫ్ దట్ మాక్సిమం బై సార్కి రాము అది అగ్రిమెంట్ ఇవ్వాలి అగ్రిమెంట్ కాపీ ఇచ్చేస్తా అది నేనైతే 100 కాపీలు చేయించగలుగుతాను మీరు 100 చేయించగలుగుతారు గవర్నమెంట్ లక్ష చేయించగలుగుతారు No, for us, like you know, how to, what are the responsibilities, like I movie, yeah? Movie, yeah? Any craft. Movie ki sambandhinchinanta varaku, we will again have it. క్రాఫ్ట్ కి సంబంధించినంత వరకు అన్నిటికీ సెట్ ఆఫ్ కాపీస్ మన మూవీ సంబంధించి సెపరేట్ గా ప్లాన్ చేద్దాం న్యూ ఐడియాలజీస్ ఇప్పుడు ఉన్న టర్మ్ బట్టి నాట్ ఎప్పుడు 69 లో 91 లో చేసినట్టు కాకుండా ఇప్పుడు అది అందులో ఉన్నాయి 91 లో చేసిన ఇంకా చేసి కాబట్టి ఇది దర్బాకి వచ్చింది షల్ ఐ టెల్ యు ఐల్ గివ్ కృష్ణవంశీ యూస్ టు సే దట్ నాకు ఒక ఏదో ఒక స్టోరీ శేఖర్ శశి కపూర్ ఏదో ఫారిన్లోకి వెడితే దే హ్యావ్ దేర్ అగ్రిమెంట్స్ అండ్ అదర్ థింగ్స్ సాయంత్రం పడుకోవాలి పొద్దున్నే లేవాలి ఇవేవో ఉన్నాయి ఉంటే వాళ్ళందరినీ టెస్ట్ చేస్తారంట చేసిన తర్వాత అందరూ పడుకుని నిద్రపోయేవాళ్ళంట కరెక్ట్గా ఓసారి ఎప్పుడు శశి కపూర్ ఎవరు సమ్ బిగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా రాత్రి 11 అయినా కూడా మూడో పిక్ తాగితే ఏదో డాన్స్ చేస్తున్నట్ట ఎవరు ఇద్దరు బౌన్సర్ చెల్లి ప్లీజ్ గో అండ్ స్లీప్ దట్స్ వై ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఎందుకు స్లీప్ అంటే రాత్రి నువ్వు పడుకోకపోతే టైంకి పొద్దున కళ్ళు ఇలా ఉంటాయి అందుకే కదా ఈ గొడుగుల వ్యాపారాలు అండ్ యూ నో దట్ యూ కెనాట్ ఎఫర్ట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్ నాన్ సెన్స్ మసాలాకి ఇస్తాను ఎందుకంటే నీ కడుపు రేపు వస్తే రేపొద్దున ఇవి ఇవన్నీ డీటెయిల్గా మనం వర్క్ చేద్దాము బట్ నౌ వాట్ బీజేపీ సినిమా సెల్ వాంటెడ్ టు డూ ఇట్ అవుట్ ప్రక్షాళన కాదు కానీ తెలంగాణ సినిమాకి ఆ సినిమా పరిశ్రమలో ఆధారపడ్డ ప్రతి వాళ్ళకి ఒక ధైర్యాన్ని బలాన్ని ధైర్యాన్ని బలాన్ని ఇద్దామన్న బలమైన ఆలోచన